డబ్బు ఇస్తే జడ్జి పదవి ఇచ్చేస్తా అనుకున్నాడు. కొంచెమైనా జ్ఞానం ఉండాలిగా. ఇంటిగ్రిటీ లేని ఈడియట్. కానీ నీకు ఆ రోజే ఉంది. దీనిపైన ఒక మంచి ఫోకస్. తను ఎంత చిన్న వయసు నుంచి మొదలు పెట్టాడో తెలుసా? ఇప్పుడు బెంగళూరు హైకోర్టులో తను మోస్ట్ సక్సెస్ఫుల్ లాయర్. రీసెంట్ గా జడ్జి కూడా అయ్యాడు. రైట్ అండ్ టాక్. ఎల్ఎల్బి అయిపోయిన వెంటనే నా దగ్గరకు వచ్చే జాయిన్ అయ్యాడు. లాయర్ పని తప్ప మిగిలిన అన్ని పనులు నేను చేయించాను. గుమ్మస్తా పని, రేషన్ షాప్ కి వెళ్ళటం, నా చెప్పులు రిపేర్ చేయటం, ఇలా ఎన్నో. అదంతా నేను మా గురువు గారికి గురుదక్షిణ తీర్చుకున్నానని అనుకుంటున్నాను. హలో, వెల్కమ్ 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 సార్. ఇక్కడ పోలీస్ లీడర్ చెప్పకూడదు. మై ఫ్రెండ్ నీల్ జార్జ్, ఐపీఎస్. నమస్తే. నౌ ఆన్ స్పెషల్ డ్యూటీ ఇన్ బెంగళూరు. నేను లాయర్ గా ఉన్నప్పుడు చాలా కేసెస్ ని డీల్ చేశాం. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. తర్వాత సంగీతకి క్లాస్మేట్ కూడా. నువ్వు ఇక్కడ ఉండడం వేస్ట్ రా, ఎందుకంటే నువ్వు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తాగేవాళ్ళే. తన నేను లోపల వదిలిపెట్టేస్తాను, ఎందుకంటే తను మందు తాగడు సార్. సంగీత, తనకి హార్లిక్స్ ఇవ్వు. హార్లిక్స్? అరవింద్, కంగ్రాజ్ యువర్ జెట్షిప్. ఓ, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోరా. ఆ రోజు పెళ్లి చూపులు తిట్టావు కదా, అలాగే తిట్టుకోవచ్చు. బాబాయ్, మందులో ఉన్నప్పుడు మాట్లాడాను. మరి ఏం పర్వాలేదు. సరే, ఇంతకి ఫ్యామిలీ అంతా ఎలా ఉంది? బాగుందా? ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. నేను నెల రోజులు లీవ్ లో వచ్చాను. అరవింద్, నేను బయలుదేరనా? సార్ ఫ్లాట్ అయినట్టున్నారు, వెళ్ళి దింపేస్తా. ఓకే, ఇదిగో సార్ వచ్చేస్తున్నా. అయిపోయింది కదా, మెల్లగా. నేను ఓవరాం మాట్లాడానా? లేదు సార్, లేదు సార్, అదేం లేదు. జాగ్రత్త వెళ్ళండి. నేను నిజం చెప్పనా? నిన్ను ఇప్పుడు చూసినా నాకు సిగ్గుగానే ఉంది. ఎందుకు అలా అంటున్నావు? కుటుంబం, పిల్లలు అంతా ఉన్నారుగా. ఇట్ వాస్ జస్ట్ ఎ కాలేజ్ టైం క్రష్. ఓకే, కాలేజ్ టైం క్రష్ అంతా ఓకేనే, కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే నాకు కాస్త సిగ్గుగానే ఉంటుంది. యు రియల్లీ హావెంట్ చేంజ్డ్. ఐ కాంట్ చేంజ్. నీదర్ కెన్ యు. గో అండ్ గెట్ మీ టీ. ఐల్ గెట్ యు హార్లిక్స్. హార్లిక్స్ తాగడానికి నేను పిల్లన్నా? పోరా. టీ. పడుకున్నప్పుడు కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాడు. ఏడు అంతా నీ వల్లే. మొక్కని చెప్పి గుండు చేయించావు. చూసావా, ఉన్న గ్లామర్ అంతా పోయింది. నేను పడుకుంటాను, చాలా టైర్డ్గా ఉంది. మన లైఫ్ లో మార్పుకి భయం వేస్తోంది. కమ్ ఆన్ సిల్లీ. ఈ పోలీస్, మీడియా, పొలిటికల్ ప్రెషర్, ఇవన్నీ అటువంటివి ఏమి జరగవు. మిగిలిన జాబ్స్ ఎలాగో ఇది కూడా అంతే. ఇఫ్ యు ఆర్ గుడ్ టు ద జాబ్, జాబ్ విల్ గుడ్ యు. వీటిని దాటి ఏదైనా సమస్య వచ్చిందనుకో, చేతులు సుత్తుంది కదా, దాన్ని విసిరేయటం అంతే. అరవింద్ ప్లీజ్ డోంట్ జోక్. గ్రహ మార్పు వల్లేమో. ఓ, అయితే అదేనా సమస్య? అరవింద్ ఐఎమ్ సీరియస్. పోయిన బర్త్డే అప్పుడే జ్యోతిష్ కూడా అన్నాడు ఇలాంటి మార్పులు వస్తాయని. అలాగే జరుగుతోందిగా. ఇలా చూడు, జ్యోస్యం గీసం అని చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేయకు. రేపు పొద్దున నేను ఒక్కనే ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళా, పడుకో. అలాగే మన ఊరు జాతరలో నా భక్తి పాటలు కూడా వినాల్సి వస్తుంది. అయ్యో, ఇంతకంటే పెద్ద శిక్ష వేరే ఏ జడ్జి వేయలేడేమో. అయితే మనిద్దరం బెడ్షీట్ లోపల చిన్న రొమాన్స్ చేసుకుందామా?